మీ వల్లే జగదీష్ యూట్యూబ్ ఛానల్ ఎంతో కాలంగా నా యొక్క వీడియోల్ని నా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకు ముందుగా నమస్కారాలు అదే విధంగా రైతు మిత్రులకు ఫామ్లాండ్ వెంచర్ చేస్తున్నటువంటి ఫామ్లాండ్ వాళ్ళకు కూడా ఆకుపచ్చ శుభాభివందనాలతో మీ ముందుకు ఏంటంటే ఒక రకమైన కంటెంట్ ఏంటంటే ఎర్ర చందనం తిరుపతి సరౌండింగ్ లో వేలకు వేల టన్నులు ఉన్నాయి కుప్పలు కుప్పలు ఉన్నాయి అన్నట్టుగా నా ఎనకాల మీ స్క్రీన్ ఎనకాల కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి ఒక దిక్కు 2000 టన్నులని ఒక అతను వీడియో పెట్టడం జరిగింది ఒక అతను అదే వీడియోని మళ్ళీ నాకు ఫార్వర్డ్ చేశాడు చేసిన తర్వాత తనే ఏం చెప్పాడంటే ఇది 1500 టన్నులు సార్ తిరుపతి సరౌండింగ్ లోనే ఉందని ఇంకోతను చెప్పాడు మళ్ళీ ఇంకోతను నాకు అదే వీడియోని మళ్ళీ ఫార్వర్డ్ చేశాడు చేసిన తర్వాత సార్ ఇది 600 టన్నులు మాత్రమే ఉంది సార్ అని ఇంకోతను చేశాడు అంటే ఎవరి మాటలు ఎంతవరకు నమ్మకం సో నిజంగా తిరుపతి సరౌండింగ్ లో ఎర్ర చందనం దుంగలు అనేటివి ఉన్నాయా ఉంటే ఏమైనాయి మరి వచ్చే వీడియోలంతా ఫేక్ అని నమ్మాలా నిజమని నమ్మాలా ఎంతో మంది బయ్యర్లు వాళ్ళ ఆథరైజ్ పర్సన్స్ పాపం కంపెనీ యొక్క సర్టిఫికెట్లు పట్టుకొని వారాలు వారాలు రోజులకు రోజులు ఆ తిరుపతి లాడ్జిలలో ఉంటూ ఆ ఖర్చులు భరాయించుకుంటూ తిరుగుతూ ఆ కారు ఖర్చులు అక్కడ ఉన్నటువంటి ఖర్చులు లాడ్జి ఖర్చులు అన్నీ కూడా వాళ్ళ మీద వేసుకోవడం లాస్ట్గా ఇచ్చేసరికి సరుకు దగ్గరికి తీసుకుపోరు ఏంటి వస్తారు ఒక అతను మనల్ని పిలుస్తాడు అతనేంటి ఓ టన్ను అమ్మితే 100000 రూపాయలు వస్తుంది కావచ్చు కమిషన్ కదా సరే 5 గ్రూపు 10 మంది ఉంటాం 50 టన్నులు కనుక అమ్మితే మనిషికి ఒక 5 లక్షలు వస్తాయి నాకు సంతోషంతో అతను కూడా ఏమి తెలియకుండా మనల్ని విలిపియడం జరుగుతుంటది ఈ బయ్యర్స్ని మేము అక్కడికి వెళ్ళడం అతను పెట్టడం ఒక కోడి ఇస్తే కోడి ప్రకారం కూడా పెడుతుండు పెట్టిన తర్వాత జరిగేది ఏముంది ఆడికి మేము పోయిన తర్వాత అసలు ఆ ప్లేస్లో సరిగ్గా ఉండదు మరి ఏం జరిగింది మరి ఇలా ఎందుకు ఇలా జరగడానికి మోసాలు చేయడానికి గల కారణాలు ఏంటి నిజంగా నేను పోయిన తర్వాత మన 10 రోజులు అక్కడే వెయిట్ చేయడం జరిగింది తిరుపతి సరౌండింగ్ లో ఎక్కడ చూసినా కూడా లేదు వాళ్ళు వస్తారు మనం పిలిపించిన వాళ్ళు వస్తారు మనతో పాటుగా పాపం వాళ్ళు లాడ్జిలోనే ఉంటారు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళ తర్వాత ఏం చేస్తారు ఇంకో అతను పిలిపిస్తాడు అతను ఏం చేస్తాడు అతను వచ్చిన తర్వాత అతను ఏం చేస్తాడు అంటే సార్ ఇక బయలుదేరుతామా సార్ కారు రెడీ చేసుకున్నారు పోవడానికి వెహికల్ ఏమన్నా రెడీ చేసుకున్నారా అడుగుతారు వెహికల్ ఏమన్నా రెడీ చేసుకున్నారా సార్ అని అడుగుతారు అడిగిన తర్వాత సరే రెడీ చేసుకున్నాం సార్ అని మనం అన్న తర్వాత సరే సార్ మీ కంపెనీ ఏ కంపెనీనో కంపెనీ యొక్క డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి చూపించండి వెళ్ళిపోదామంటారు డాక్యుమెంట్స్ ఏమన్నా సార్ అక్కడ వెనక్కి చూపిస్తానులేండి అని మనం అంటున్నాం అనుకోండి లేదండి ఇక్కడే చూపించాలి మాకు చూపిస్తే మేము కాక బయలుదేరి వెళ్ళిపోతాం బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ మరి మళ్ళీ అంత దూరం పోయినాక మనం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ముందే డాక్యుమెంట్స్ చూపించండి సార్ అంటారు సరే ట్రేడింగ్ లైసెన్స్ ఇస్తాం మేము ఈ ట్రేడింగ్ లైసెన్స్ చూపించిన తర్వాత ట్రేడింగ్ లైసెన్స్ ఒకటే పేజ్ చూపించిన సార్ ఇంకా 2వ పేజ్ చూపించండి అంటారు 2వ పేజీలో ఏముంటుంది ఆ కంపెనీ యొక్క అడ్రస్ ఎక్కడుందో పూర్తి అడ్రస్ అనేది 2వ పేజీలో ఉంటుంది అది చూపించాల్సిన అవసరం లేదు వాళ్ళకు లేదు ఒకవేళ 2వ పేజీ కూడా చూపించిన నేను అయిన తర్వాత ఏం చేసిండు 2 పేజీలు అయిపోయిన ఫస్ట్ వరకు లైసెన్స్ అడిగిండు తర్వాత 2వ పేజీ అడిగిండు 2వ పేజీ అయిపోయిన తర్వాత మీ గోడానికి ఉండటం పర్మిషన్ ఎంత దానికి డిపాజిట్ ఎంత అసలు గోడౌన్ పర్మిషన్ చూపించాడు సరే ఇంకా వెళ్ళిపోదాం పోయిన తర్వాత సరుకు చూసుకుందాం చూసిన తర్వాత మీకు నచ్చినట్టు వీడియో తీసుకోండి ఫోటోలు తీసుకోండి ఏమైనా తీసుకోండి సరే సరే అక్కడ పోయిన తర్వాత సరిగ్గా అనుకున్నట్లయితే ఇంత సరుకున్నదని కనుక పోయినాక అక్కడ సెల్లర్ యొక్క పేపర్లు ఎన్ని ఉన్నాయో ఏమేమి పేపర్ ఉన్నాయో ఆ పేపర్ మొత్తం కూడా క్లారిటీ కనుక వచ్చినట్లయితే మేము వెంటనే అక్కడి నుంచే వీడియో కాల్ చేసి మా బయ్యర్ పై ఆఫీసర్కు మేము కాల్ చేసి చెప్తామండి కంపెనీకి వెంటనే వాళ్ళు వచ్చేసి 1/4నో లేదా 50% టోకెన్ అమౌంట్ కట్టి ఓకే చేసుకుని వెళ్ళిపోతారు సార్ అంటే సరే అంటారు అప్పటికి ఏమి అన్ని చూపిస్తాం అన్ని చూపించినాక కూడా సరుకు దగ్గర తీసుకుపోదు సార్ కొంచెం టైం లేట్ అయిపోయింది సార్ రేపు పెట్టుకుందాం లేండి సార్ అతను వీలో పట్టలేదంట మళ్ళీ అతను ఫోన్ చేసిన అని ఇలా చేస్తా అసలు ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే సెల్లర్స్ అనే దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి సరుకు అనేది పొలిటికల్ లీడర్ల చేతులకు వెళ్ళిపోయింది రాజకీయ నాయకుల చేతులకు వెళ్ళిపోవడం జరిగింది మరి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫోటోలు వీడియోలు వస్తున్నాయి నిజమే కానీ ఏమవుతున్నాయంటే ఈ పేపర్ చూపించండి అవి చూపించండి ఇవి చూపించండి అడిగే అటువంటి వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళు ఎవరంటే వాళ్ళ యొక్క తొత్తులు అనమాట వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి ఆ సరుకును అమ్మి పెట్టడానికి వీళ్ళు తీసుకొచ్చేటువంటి తొత్తులు ఈ అన్ని చూసిన తర్వాత పేపర్లు అన్ని చూసినాక అడ్రస్ దొరికిన తర్వాత నిజానికి దీన్ని ఒకటే ఒక మాట నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కొనేవాడి యొక్క అడ్రస్ను అమ్మేటువంటి చేతులు పెట్టడం అనమాట ఇది మధ్యలో మనలాంటి బలి పశువులు అంటారు మన అట్లాంటి వాళ్ళని మనలాంటి వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఇబ్బంది పెట్టడం వాళ్ళు ఒకటైపోవడం ఇంతమంది తిరిగి ఇంత ఖర్చు పెట్టుకున్న వాళ్ళు అందరూ కూడా దండగైపోతారు కాబట్టి దయచేసి ఈ కటింగ్ అయిన వుడ్డు తిరుపతి సరౌండింగ్ చిత్తూరు సరౌండింగ్ రైల్వే కోడూరు సరౌండింగ్ ఆ చుట్టుపక్కల దాన్ని కొంటాము తిరుగుదామన్న ఉద్దేశంతో ఖర్చులు పెట్టుకొని మాత్రం
మీ టైం వేస్ట్ చేసుకోకండి, డబ్బు వృధా చేసుకోకుండా సరిగా ఉండండి. ఈ మధ్యన మనం ఏంటంటే తెలంగాణ కానీ కృష్ణా జిల్లాలలో కూడా ఎన్టీఆర్ ఇచ్చిన కొత్త లాంటి 38 సంవత్సరాల బాపది చెట్లు ఆల్రెడీ పెట్టడం జరిగింది. వాటి అన్నిటి మీద కూడా నెంబరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, అంటే పర్మిషన్లు కూడా తీసుకోవడం జరిగింది. ఒక 6-7 తోట నాకు తెలిసినవి ఉన్నాయి. ఇంకా చాలా మంది అలా తీసుకొని ఉన్నారంటే చాలా మంది కూడా ఈ మధ్యన కాల్స్ చేస్తున్నారు. మనం ఏం చేద్దాం అంటే ఈ లైవ్ ట్రీట్ చేద్దాం, ఎందుకంటే డైరెక్టర్ రైతు ఉంటాడు, రూపాయి తిన్నా రైతు తిన్నా సంతోషపడాలి. మనకు రూపాయి ఇవ్వాలన్నా కూడా రైతు దగ్గర నుంచి కొట్లాడి తీసుకోవచ్చు, రైతు కూడా సంతోషంగా అమ్మి పెట్టేందుకు అతను కూడా మనకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తాడు. కాబట్టి రైతు బాగుండాలి, మనం బాగుండాలని కోరుకుంటూ ముగిస్తూ మీ యొక్క వల్లే జగదీష్ ఈ యొక్క కంటెంట్ ఎంతగా శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ